కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కాజలూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ మాత భారతి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం సాదా సీదాగా జరిగింది. ఈ సమావేశానికి అధికారులు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు వాటి విధి విధానాల పలు అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు. దీనిపై సర్పంచ్లు గుంటూరు అప్పారావు నెల్లి బ్రహ్మాజీ కోమల వెంకటరమణ గంజా సూరిబాబు ఎంపీటీసీ కొప్పన లక్ష్మి తదితరులు మాట్లాడుతూ విద్యుత్ రోడ్లు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పశువుల పెంపకం వంటి వాటిపై సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం ఎంపీపీ భారతి మాట్లాడుతూ మండలంలో ఎటువంటి సమస్య ఉన్నా మంత్రి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కారం చూపిస్తామన్నారు. అనంతరం ఎంపీడీఓ అబ్రహం లింకన్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వనం వెంకట సుబ్బారావు తహసీల్దార్ సాయి సత్యనారాయణ ఈవో పిఆర్డీ భైరవమూర్తి సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఆహ్వానితులు అందరి యొక్క అధికారుల యొక్క సమక్షం పాత్రికేయ సోదరుల యొక్క సమక్షంలో మన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. అన్ని విషయాలను కూడా సభ్యులు కూలంకషంగా చర్చించడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉప ప్రశ్నలు కూడా వేసి సభ్యులు సమాచారాన్ని రాబట్టుకోవడం జరిగింది. వ్యవసాయము రవాణా అటవీ శాఖ రైల్స్ నాలుగు శాఖల వారు ఇవాళ హాజరు కాలేదు. వారిని కూడా ఆ యొక్క సమాచారాన్ని కూడా పట్టుకొని సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది. మరి సహకరించినటువంటి ఏ విషయమైనా సరే మేము ఈ సమావేశం తర్వాత ఆ యొక్క పనుల వివరాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి మళ్ళీ తదుపరి పనుల వివరాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కదాన్ని కూడా మళ్ళీ వచ్చేటటువంటి సర్వసభ్య సమావేశం లోపలనే వీటన్నిటి మీద యొక్క చర్యలు తీసుకోబడుతుందని తీసుకున్నారు. ఇంకా కావాల్సిన వారు ఎవరైనా రావాలనుకుంటే ముందుకు వచ్చి మీకు కూడా ఏమైనా వస్తువులు కావాలనుకుంటే మేము రెడీగా మమ్మల్ని ఇస్తామండి. అలాగే ఏ సమస్య వచ్చినా సరే మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన సమక్షంలో మేము ఇచ్చేస్తాము. మండలానికి వస్తే ఎండవ గారికి అలాగే సమస్య ఏది వచ్చినా సరే పరిష్కారం చేస్తాం. మీ అందరినీ కోరుకునేది ఏంటంటే మన మండలాన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళి మంచిగా అభివృద్ధి మార్గంలో చూపిస్తారని మీ అందరూ మేము కోరుకుంటున్నాము. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.